ఎన్నో కలలతో మరెన్నో ఆకాంక్షలతో కొత్త దశాబ్దంలోకి అడుగు పెట్టబోతున్నాం. గ్రాండ్గా న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పబోతున్నాం. కొత్త ఏడాది అంటేనే కొత్త ఉత్సాహం, కొత్త ఉల్లాసం, కొత్త ఉత్తేజం. అంత జోష్లోనూ కొత్త సంవత్సరం అంటే కొన్ని నమ్మకాలు ఉన్నాయి. వివిధ దేశాల ప్రజలు పాటించే ఆ సాంప్రదాయాలు ఆసక్తిని రేపుతున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. స్పెయిన్లో డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మేల్కొని గడియారం ముళ్ళు సరిగ్గా 12 మీదకి రాగానే స్పెయిన్ దేశస్థులు 12 ద్రాక్ష పళ్ళు తింటారు. అలా తింటే అదృష్టం కలిసి వస్తుందని వారి నమ్మకం. ఈక్వెడార్లో డిసెంబర్ 31 రాత్రి ఎవరూ ఇళ్లలో ఉండరు. అందరూ రోడ్లపైనే గడుపుతారు. ప్రధాన దారులలో మంటలు రాజేసి రాజకీయ నాయకుల దిష్టిబొమ్మలను తగలబెడతారు. ఈ చర్యతో గత ఏడాది కాలంలో జరిగిన చెడు అంతా పోయినట్టుగా భావిస్తారు. ఈ సాంప్రదాయం 1895 నుంచి వస్తోంది. గ్రీస్లో జనవరి 1 చర్చికి వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ అక్కడ ఉల్లిపాయలు పంచుతారు. వాటిని తీసుకువచ్చి దండలా తయారు చేసి ఇంటి గుమ్మానికి వేలాడతీస్తారు. ఉల్లిపాయలు అంటే ఆరోగ్యానికి, సంతానం వృద్ధికి, ఆయు ప్రమాణాలు పెంచడానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే కొత్త సంవత్సరం ఉల్లిపాయల దండ గుమ్మానికి వేలాడదీయడం శుభ పరిమాణంగా విశ్వసిస్తారు. చెక్ రిపబ్లిక్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా యాపిల్ కట్ చేస్తారు. అది కొత్త ఏడాది తమ అదృష్టం ఎంతో తెలుసుకోవడం కోసం. యాపిల్ను మధ్యకి కోస్తారు. యాపిల్ మధ్య భాగంలో విత్తనాలు ఉన్న చోట స్టార్ వస్తే కొత్త ఏడాదంతా మంచే జరుగుతుందని, అదే క్రాస్ వస్తే చెడు జరుగుతుందని వారి నమ్మకం. జపాన్లో అయితే కొత్త సంవత్సరం అంటే అర్ధరాత్రి గంటల్ని గణగణమని మోగిస్తారు. రాత్రి 12 అవగానే 108 సార్లు గంటలు మోగుతాయి. అలా చేస్తేనే తమ జీవితం ఆనందంగా సాగుతుందని అంటుంటారు. ఇటలీలో కొత్త సంవత్సరం కాస్త వినూత్నంగా ఉంటుంది. చెత్త సామాను వదిలించుకోవడానికి ఈ ఉత్సవాల్ని నిర్వహిస్తారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఇంట్లో ఉన్న చెత్త సామానంతటిని బయటపడేస్తారు. అంటే మనుషుల్లో ఉన్న చెడు జ్ఞాపకాలన్నీ వదిలించుకోవడం అన్నమాట. దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో కూడా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తాయి. ఇక చిలీలో అయితే కొత్త ఏడాది ఉత్సవాల్ని వివిధ దేశాల ప్రజలు చర్చిల్లో జరుపుకుంటే చిలీ వాసులు తమ రూటే సపరేటు అంటున్నారు. తమకు అత్యంత ప్రియమైన వారి సమాధుల వద్ద ఈ సంబరాలు నిర్వహిస్తారు. సమాధుల్ని పూలతో అలంకరించి దీపాలు ఉంచుతారు. ఈ లోకంలో లేకపోయినా సరే కొత్త సంవత్సరం ప్రియమైన వారిని తలుచుకోవడం కంటే మించినదేదీ ఉండదని చిలీ వాసులు 1995 నుంచి ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇక డెన్మార్క్లో రకరకాల పింగాణి పాత్రల్ని బద్దలు కొడతారు. ప్లేట్లు, కప్పులు, స్పూన్లు అలాంటివన్నీ డిసెంబర్ 31 అర్ధరాత్రే విరక్కొట్టేస్తారు. అప్పుడే తమకి అదృష్టం కలిసి వస్తుందని వారి నమ్మకం. మా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలానే మరెన్నో కొత్త విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను